ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడను. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనస్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడను. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, నియర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాధురి, పెరిడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్, విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ జేఎన్టీయూ మెట్రో, హైదరాబాద్. ఈరోజు మనము పళ్ళు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకు కూడా పళ్ళు పుచ్చుతున్నాయి అని అంటూ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, మేడం మేము రెండు పూట్ల బ్రష్ చేసుకుంటున్నాము, గార్గిల్ చేసుకుంటున్నాము ఫుడ్ తిన్న వెంటనే, అయినా మా పళ్ళు పుచ్చుతున్నాయి, సెన్సిటివిటీ వస్తుంది, దానికి కారణాలేంటి, దాన్ని ఎలా మేము అవాయిడ్ చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, దానికి రీజన్స్ ఏంటనేది చెప్తానమాట. ఫస్ట్ థింగ్, ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంటే స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, ఇంకెటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, అయినా ఫ్రీక్వెంట్గా పళ్ళు పుచ్చుతున్నాయి అని అంటే, అటువంటి వాళ్ళు ఫుడ్ తినగానే ఓవర్ కాన్షియస్ అయిపోయి ఫుడ్ తినగానే గార్గిలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఫుడ్ తినగానే గార్గిల్ చేయటం వల్ల ఏదైతే ఎనామిల్కి యాసిడ్స్ తగిలి, ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ తిన్నారు, లేదంటే ఒక కూల్ డ్రింక్ తాగారు, లేదంటే ఒక హాట్ స్పైసీ ఫుడ్ తిన్నారు, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనామిల్ అనేది సాఫ్ట్వేర్ అవుతుంది అనమాట, ఆ వేడికి లేకపోతే ఆ ఎసిడిటీ లెవెల్కి. సో ఆ సాఫ్ట్వేర్ అయిన ఎనామిల్ దానంతగా అది నార్మల్గా అవటానికి 15-20 మినిట్స్ పడుతుంది. సో ఆ 15-20 మినిట్స్ ఆగకుండా ఓవర్ కాన్షియస్ అయిపోయి ఫుడ్ తినగానే లేకపోతే కూల్ డ్రింక్ తాగగానే ఐస్ క్రీమ్ తినగానే వెంటనే బ్రష్ చేసుకుంటారు. ఆ వెంటనే బ్రష్ చేసుకోవటం వల్ల ఆ ఎనామిల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అదనేది వేర్ ఆఫ్ అవుతుంది. ఆ వేర్ ఆఫ్ అవ్వటం వల్ల సెన్సిటివిటీ కానీ తర్వాత ఈవెన్చువల్గా పళ్ళు డికే కానీ అవుతా ఉంటాయి అనమాట. సో ఇలా చేయటం వల్ల ఇలా అవుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. తర్వాత సెకండ్ థింగ్, బ్రషింగ్ అయితే 2 టైమ్స్ చేసుకుంటారు కానీ టంగ్ క్లీనింగ్ అనేది చేసుకోదు. ఆ టంగ్ క్లీనింగ్ చేయకపోవటం వల్ల బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ టంగ్లో ఉంటాయి కాబట్టి తర్వాత అది కూడా మనకి పన్ను డిక్కేకి కారణమవుతుంది అనమాట. ఇంకొంతమంది కేసెస్లో న్యాచురల్గానే ఇంటర్డెంటల్గా పేసింగ్స్ ఉంటాయి, లేదు ఈ ఏజ్ వరకు వాళ్ళు మేనేజ్ చేయలేదు కానీ ఇప్పటి నుంచి కాన్షియస్గా ఉంటారు, కానీ ఇంటర్డెంటల్గా యూజ్ చేసే ఎయిడ్స్ చూస్ చేయకుండా ఓన్లీ బ్రషింగ్ చేసి వదిలేస్తారు. ఆ స్పేసెస్ ఉన్న వాళ్ళకి ఇంటర్డెంటల్గా ఫుడ్ లాడ్జ్ అయ్యి దానివల్ల పంటికి పంటికి మధ్యన పుచ్చొచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో మీరు హెల్దీగా మెయింటైన్ చేసిన ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మీకు అనేది పన్ను పుచ్చడం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది, మేము చాలా రేర్గా స్వీట్ తింటాము అయినా పళ్ళు పుచ్చుతున్నాయి, మా ఫ్రెండ్ ఫాస్ట్గా 4 స్వీట్స్ తింటాడు అయినా పళ్ళు పుచ్చట్లేదు అలా కూడా అంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎన్ని స్వీట్స్ తింటున్నారు అనేది కాదు, ఎంతసేపు ఆ స్వీట్ తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నాకు వచ్చే కొంతమంది పేషెంట్స్ ఇట్లా అడిగినప్పుడు, చాక్లెట్ తినే అలవాటు ఉంది మ్యామ్, కానీ రోజుకు 1 తింటాను, అయినా నా పళ్ళు ఎందుకు పుచ్చుతున్నాయి అని, ఆ 1 చాక్లెటే వాళ్ళని డీటెయిల్గా అడిగితే హిస్టరీ, దే ఈట్ దట్ 1 చాక్లెట్ ఫర్ 1 అవర్ అంట. సో 1 అవర్ ఒక చాక్లెట్ బుగ్గలో పెట్టుకోవటము అలాగే ఉంచటం వల్ల ఆ షుగర్ చేంజెస్, ఓరల్ క్యావిటీలో ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్ గా తినే వాళ్ళకి డికే అనేది కలుగుతుంది. అదే గనక ఆ చాక్లెట్ 5-10 మినిట్స్ లో గనక తినేస్తే ఆ డికే అయ్యేది కాదనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేయటం వల్ల మీ పళ్ళు అనేది పుచ్చకుండా ఉంటాయి అనమాట. సో ఇలా ఎలా మెయింటైన్ చేయాలి? సో మీరు రెగ్యులర్ గా 2 సార్లు బ్రష్ చేసుకున్నా సరే పళ్ళు పుచ్చుతున్నాయి అంటే పుచ్చకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి హోమ్ టిప్స్ ఉంటాయి అనేది నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. థ్యాంక్ యూ.